వర్షం పడితే బయటకు రాలేని పరిస్థితి ఉందని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్ళినా తమ బాధలను పట్టించుకోవడం లేదని కర్నూలు జిల్లా డోన్ పట్టణ ఆటో నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ మొత్తం మురికివాడలా తయారైందని బయటకు రావాలంటే పిల్లలు ఎంతో భయంగా గడుపుతున్నారని రాజకీయ నాయకులు ఎలక్షన్స్ ఉన్నప్పుడు వచ్చి ఓట్లు అడుగుతారు తప్ప మా కాలనీలను పట్టించుకోరని మా సమస్యలు ఎకనైనా పట్టించుకొని రోడ్లు కాలువలు మంజూరు చేయాలని కోరుతున్నారు. మా ఏరియా ఆటో నగర్ ఇక్కడ చాలా పరిస్థితి అద్వానంగా ఉంది. చిన్న పిల్లలు కానీ బయటికి పోవాలంటే చాలా అసలు రోడ్లు అయితే ఎట్లా ఉన్నాయంటే అంత చాలా అద్వానంగా ఉన్నాయి. బయటకు వచ్చి పిల్లలు బయటికి పోవాలంటే కానీ పాములు బయటకు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. బయటికి వచ్చి చూసుకొని పోవాలంటే కానీ ఒక్క నాదుడు లేడు. అసలు వచ్చిస్తున్నారు కదా ఆటో నగర్ డోన్, చాలా అద్వాన పరిస్థితి ఉందండి ఆటో నగర్లో. అసలు పిల్లలు బయటికి రావాలంటే కానీ అద్వాన పరిస్థితి ఉంది. ఆటో నగర్లోకి ఆటోలు రావాలంటే కానీ భయపడిపోతున్నారు. 30 రూపీస్ ఇస్తామంటే కానీ ఆటో రారు. అసలు పూలళ్ళు అట్లా వాళ్ళంతా బయటికి పోతున్నారు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేదానికి కానీ అవకాశం లేకుండా ఉంది. వాళ్ళు ఎట్లా రావాలి? పిల్లలు అసలు బయటికి పోవాలంటే కానీ ఇట్లా కిందికి వచ్చి పరిస్థితి దిగిరి రాలేకపోతున్నారు. పాములు తేళ్ళు ఏంటివి? తక్షణమే అధికారులు స్పందించాలిగా కోరుచున్నాం సార్. నిన్న నీళ్లు గోకాళ్ళ వరకు వచ్చిన మధ్యాహ్నం వర్షం వచ్చింది. ఎక్కడికన్నా బయటికి పోవాలంటే అడుగు పెట్టడానికి అసలుకి బయటకు వచ్చేదానికి అవకాశం లేదు. ఇట్లా మా పరిస్థితి పట్టించుకోవాల్సిందిగా కోరుచున్నాం అధికారులు. నాయకులు మమ్మల్ని ఇది అది అని అడుగుతారు వచ్చి. అందుకు ప్రజలు ఏమి పరిస్థితుల్లో ఉన్నారని దయచేసి పట్టించుకోండిగా కోరుచున్నాం. పిల్లలు అసలు వచ్చేదానికి కానీ భయపడిపోతున్నారు. ఆటో వాళ్ళు కనీసం ఆటో నగరికి రాండి అంటే గానీ ఆటో నగరికి రామమ్మ మీ ఏరియాకి రాలేమని చెప్తున్నారు. ఇది మీరు ఎట్లున్నా గానీ మమ్మల్ని కొంచెం స్పందించి కొంచెం త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరుతున్నాం సార్. నా పేరు విజయ. తారక ఆటో నగర్ లో మేము ఉండేది 15 ఏళ్ళ నుంచి ఇస్తున్నాం. మేము బాధలు ఎన్ని నీళ్లు వచ్చినాయి అంటే అసలు నడుచుకోపోతే ఎట్లా? ఇది ఇద్దరు ముగ్గురు పిల్లలు పట్టుకున్నారు. వ్యాపారం చేసుకుంటారు, కష్టపడి చేసుకుంటారు. పండుగ పుణ్యం వేరే పనులు చేసుకుని బతుకొద్దా? అడవిలో ఏమన్నట్టు అర్జీలు పంపించినంతే మందనే సార్తో మాట్లాడొచ్చినది. ఆటో నగర్ లో డోర్ చాలా కష్టపడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు తల్లని బయటకు పోవాలంటే ఇబ్బంది జారిపడతాం, ఏమని భయపడుతున్నాం. ఇక్కడికి ఆటో నగర్ కి రామంటున్నారు. మా బాధని మేము చెప్పుకుంటాం.